లెగ్గింగ్ టూ మచ్గా లెంత్ ఎక్కువైపోయినప్పుడు దాన్ని మనం యాంకిల్ లెంత్ కింద ఏ విధంగా కొంచెం కూడా స్టిచ్చింగ్ అనేది చేయకుండా మార్చుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ మనకి ఆ లూజ్ పార్ట్ అంతా కింద ఉంది కదా, దాన్ని మీరు చూస్తున్న విధంగా మనకి యాంకిల్ లెంత్ ఎక్కడ వరకు కావాలో అక్కడ నీట్గా అరేంజ్ చేసుకొని పైనుంచి మళ్ళీ మనం ఆ లెగ్గింగ్ని నీట్గా ఆ యాంకిల్ లెంత్ వరకు ఆ లూజ్ పార్ట్ మొత్తాన్ని తీసుకురావాలి. అంటే ఇది లోపల డబుల్ ఫోల్డ్ కింద తయారవుతుంది. చూసారా, సెకండ్స్లోనే ఫుల్ లెంత్ లెగ్గింగ్ని యాంకిల్ లెంత్ లెగ్గిన్ లాగా చేసేసుకున్నాం. ఎంత బ్రాండెడ్ లెగ్గిన్స్ అయినా మనం ఒక్కొక్క లెగ్గిన్ 800 1200 పెట్టి కొన్నా కూడా అవి కొన్ని నెలలకే ఆ నడుం దగ్గర ఉన్న ఇలాస్టిక్ అనేది సాగిపోతుంది కదండి. మొత్తం లెగ్గిన్ అంతా చాలా బాగుంది, కాళ్ళ దగ్గర కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నడుం దగ్గర మాత్రం ఇలాస్టిక్ సాగిపోయింది. మరి ఇంకా లెగ్గిన్ వేసుకోవడానికి కుదరదు కదండి. ఈ చిన్న చిట్కా పాటిస్తే కనుక ఇంకా లెగ్గిన్ అనేది సాగడం జరగదు. మీరు చూస్తున్న విధంగా ఫ్రంట్ వైపు కరెక్ట్గా మిడిల్లో ఇలా చిన్న చిన్న హోల్స్ కుట్టు ఉంటుంది కదండి, కుట్టుకి అటువైపు ఇటువైపు ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలాంటి రీల్ ఉంటుంది, మనం నార్మల్గా శారీ పెట్టికోట్స్కి థ్రెడ్ లాగా మనం కట్టుకుంటూ ఉంటాం. దాన్ని మీకు ఎంత లెంత్ కావాలో ఒకసారి నడుము మీద పెట్టుకొని ముడి వేసుకోవడానికి సరిపడా లెంత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కొంచెం పెద్ద పిన్నిస్ తీసుకోండి, సేఫ్టీ పిన్. ఈ సేఫ్టీ పిన్ని ఒక హోల్ నుండి పంపించి మనం లంగాకి బొంద ఎక్కించుకుంటాం కదండి, సేమ్ అదే మాదిరిగా మనం ఈ లెగ్గిని కూడా బొంద అయితే ఎక్కించుకోవాలి. ఇంకంతేనండి, చాలా సింపుల్ కదా. నడుం దగ్గర ఇలాస్టిక్ సాగిపోయినా సరే చక్కగా ఈ తాడు సహాయంతో మనం టైట్గా ముడి వేసుకోవచ్చు. లెగ్గిన్ అంతా చాలా నీట్గా ఉంది కాబట్టి ఇలా మనం ఈ తాడు వేసుకొని మళ్ళీ మనం లెగ్గిన్ని వాడడం వల్ల తప్పేమీ లేదండి. చక్కగా మనీ కూడా మనకి సేవ్ అవుతాయి. జీన్స్ ప్యాంట్కు ఉన్న జిప్ మనం బటన్ టైట్గా పెట్టుకున్నా సరే జిప్ అనేది లూజ్గా ఉంటే ఒక్కొక్కసారి దాని అంతటా అది జారిపోతూ ఉంటుంది కదండి. ఆ ప్రాబ్లం ఒకవేళ ఏ జీన్స్ ప్యాంట్ కన్నా ఉంటే, ఇలాగ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా స్వీట్ బాక్సెస్కి, అది రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి, ఆ రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని మీరు చూసిన విధంగా జిప్కి అటాచ్ ఇంకా జిప్ ప్లస్ ఆ పైన ఉన్న బటన్కి కనుక మీరు చూస్తున్న విధంగా అటాచ్ చేసుకున్నట్టయితే జిప్ జారకుండా ఉంటుంది, మనకు కావాల్సినప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం అందమైన జీన్స్ ప్యాంట్లు కొంటూ ఉంటాం, కానీ వాళ్ళు మనం చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. మనం కొన్న ప్యాంట్లన్నీ పొట్టు అయిపోవడం కానీ లేదా నడుం దగ్గర పట్టేయడం కానీ జరుగుతూ ఉంటుంది. నడుం దగ్గర పట్టేసినప్పుడు మీరు చూస్తున్న విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ హోల్కి ఇంకా ఆ బటన్కి గనక మనం ఆ రబ్బర్ బ్యాండ్ని లింక్ చేసినట్టయితే కొంచెం పట్టేసిన ఆ రబ్బర్ బ్యాండ్ ఉండడం వల్ల కొంచెం మనకి లూజ్గా ఉంటుంది. ప్లస్ మీరు కొంచెం లాంగ్ టీషర్ట్ కానీ లేదా లాంగ్ షర్ట్ కానీ వేస్తే చూడడానికి అందంగా ఉంటుంది. హ్యాంగ్లర్కి మనం డ్రెస్సెస్ అవి పెట్టుకున్నప్పుడు ఒకవేళ స్లీవ్లెస్లు కానీ లేదా ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ పెట్టుకున్నప్పుడు అవి వెంటనే జారిపోతూ ఉంటాయి కదండి, అలా జారకుండా ఉండడానికి హ్యాంగ్లర్కి అటుపక్క ఇటుపక్క మనం ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టుకున్నట్టయితే కొంచెం హ్యాంగ్లర్ అటు ఇటు జరిగినా కూడా డ్రెస్సెస్ అనేవి కింద పడకుండా ఉంటాయి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు మన పిల్లల బట్టలు కానీ లేదా మన బట్టలు కానీ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్తో కనుక ట్యాగ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఏ జతకి ఆ జత నీట్గా ఉంటుంది, ఐరన్ నలిగిపోకుండా ఉంటుంది, మన బ్యాగ్లో కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వెనిగర్ ఒక హాఫ్ కప్ తీసుకొని దాన్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్ మనకి దేనికి యూస్ అవుతుందంటే, ఎప్పుడైనా అర్జెంటుగా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేదా ఆఫీస్కి లేట్ అయిపోతుందన్నా మన బట్టలు అప్పుడప్పుడు నలిగిపోయి ఇలా స్ట్రింక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ వెనిగర్ని ఆ డ్రెస్ పైన స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఫ్యాన్ స్పీడ్లో పెట్టి లేదా ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు, జస్ట్ ఒక 5 to 10 minutes ఆ షర్ట్ లేదా ఏదైనా శారీ కానీ లేదా డ్రెస్ కానీ అది ఐరన్ చేసినట్టు చాలా నీట్గా అయిపోతుందండి. జస్ట్ వెనిగర్ ఆ డ్రెస్ మీద స్ప్రింకిల్ అదే స్ప్రే చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఈ వీడియోలో ఎన్ని మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మనం చూసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.